हेलो एवरीवन अंदर की नमस्कार ఈరోజు నేను చాలా ఎమ్మీగా ఉండే స్వీట్ ఒకటి చూపిస్తానండి అదే బాదుషా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్ గా అండ్ చాలా టేస్ట్ గా మనం బాదుషా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఇందులో చిటికెడు salt salt వేస్తేనే మనకి స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది అండ్ సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ మనం దీని చపాతీ ముద్దలా కలుపుకోవాలి మరి అంత లూజ్ గా కాకూడదండి మనం ముద్ద పిసికేటప్పుడు జాగృతగా చూసుకొని ఇలా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉంటే మనకి బాదుష అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇందులో ఎయిర్ బబుల్స్ అనేవి మనకి మిస్ అవకుండా ఇలా ఉండాలి సో ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనకి స్మూత్ గా ఉంట సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ అయితే మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం మనం ఏ కప్ తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్ తో షుగర్ కూడా తీసుకోవాలి ఒక కప్ షుగర్ కి హాఫ్ కప్ వరకు వాటర్ అయితే పడుతుందండి ఇలా హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాక షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా కలుపుకోవాలి ఇది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా దానికంటే కొంచెం ఎక్స్ట్రా వస్తే సరిపోతుంది మనకి బాదుష అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇందులో ఒక రెండు వాలకులు ఈ విధంగా చీల్చి వేసుకున్నాను మీ దగ్గర వాలకుల పౌడర్ ను యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నాక చూడండి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి చూశారు కదా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇది కొంచెం 2-3 మినిట్స్ ఇంకా టైం పడుతుంది మనకు కావాల్సిన పాకం రావడానికి సో ఇంకా 2-3 మినిట్స్ దీని మరగనిద్దాం ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం వేయడం వల్ల మనకి పాకం అనేది ఇలానే ఉంటుంది లేదంటే పాకం అనేది గడ్డ కట్టేస్తుంది స్వీట్ మొత్తం టేస్ట్ మారిపోతుంది సో అందుకనే మనం నిమ్మరసం వేసుకోవాలి వేసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది మనకి చల్లగా అవ్వకూడదు నెక్స్ట్ అయితే చూడండి మనకి ముద్ద అనేది ఇలా ఎయిర్ బబుల్స్ అనేవి మిస్ అవ్వకుండా కరెక్ట్ గా ఉంది కదా దీన్ని ఇంకోసారి మళ్ళీ కలపకూడదండి ఇలానే చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని బాదుష షేప్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ప్రెజర్ ఇస్తూ ఇలా చేసుకుంటే మనకి ఇవి చాలా బాగా వస్తాయి చూశారు కదా ఇలా ఇప్పుడు దీని మధ్యలో మనం బాదుషా షేప్ రావాలి కాబట్టి హోల్ చేసుకోవాలి ఇది మనం కొంచెం డీప్ గానే చేసుకోవాలండి లేదా మనం ఫ్రై చేసేటప్పుడు ఇవి మనకి షేప్ అవుట్ అయిపోతాయి సో అందుకని మనం మధ్యలో హోల్ మాత్రం ఎక్కువగా పెట్టుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా హోల్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి మిగతా బాదుషాలన్నీ మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా మనకి బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఇంకొకసారి షేప్ అవుట్ అయిపోకుండా మధ్యలో హోల్స్ అనేవి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకి ఫ్రై చేసేటప్పుడు బాదుషా కరెక్ట్ షేప్ వస్తుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలాగా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి నార్మల్ గా ఉన్నప్పుడే మనం బాదుషాలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఎక్కువ హీట్ అయిపోతే ఆయిల్ మాత్రం ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి సో మనకి లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతుంది అందుకని మనం నార్మల్ హీట్ అయినప్పుడే బాదుషాలను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి స్లోగా టర్న్ చేస్తూ వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయండి సో లోపల మాత్రం అలానే ఉండిపోతుంది టేస్ట్ అసలు బాగోదు సో అలానే మీడియం ఫ్లేమ్ పెట్టి జాగ్రత్తగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్ వస్తే మనకి సరిపోతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇవి తీసి మనం
షుగర్ సిరప్ లో యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ మాత్రం మనకి గోరువెచ్చగా ఉండాలండి, చల్లగా అవ్వకూడదు. ఒకవేళ చల్లగా అయిపోతే ఇంకోసారి వేడి చేసి ఇవి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలా వదిలి నెక్స్ట్ మళ్ళీ టర్న్ చేసుకోవాలి. అలా అయితేనే ఇవి పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్ గా రెడీ అవుతాయి. మిగతావన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలానే షుగర్ సిరప్ లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ ఇలా మనం వీటిని ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే మిగతా వాటిని కూడా మొత్తం నేను యాడ్ చేసుకున్నాను చూడండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి షుగర్ సిరప్ అంతా ఇవి పీల్చుకొని బాదుషాలు అనేవి చాలా సాఫ్ట్ గా రెడీ అయ్యాయి. చాలా చాలా టేస్ట్ గా ఉంటాయండి. ఇప్పుడైతే మనం వీటిని సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా మనం వేరే ప్లేట్ లోకి తీసుకొని మిగతా షుగర్ సిరప్ అంతా వీటిపై వేసుకోవాలి. చూసారు కదా, ఇవి షుగర్ సిరప్ పీల్చుకోగా మిగతాది మిగిలినదంతా వీటిపై వేసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం గార్నిష్ చేసుకుందాం. వాటి కోసమైతే నేను డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇవి మనకు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా క్విక్గా మనం వీటిని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం మన స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఫంక్షన్స్ టైంలో ఈ బాదుషాల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, జ్యూసీ జ్యూసీగా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.